ఇక వసుధార బెడ్ మీద కూర్చొని బాధపడిపోతూ ఉంటుంది. ఇక రిషి కూడా ఒక చోట ఉంటాడు. రిషి వసుధారాకి ఫోన్ చేస్తాడు. వసుధార, ఎటువంటి ప్రాబ్లము లేదు కదా, మీ నాన్న నిన్ను లోపలికి రానిచ్చాడు కదా అని అంటే, ఇక వసుధార, ఏమి ప్రాబ్లం లేదు సార్, నేను ఇంట్లోకి వచ్చాను, మా నాన్న లోపలికి రానిచ్చాడని చెప్పి వసుధార చెప్తూ ఉంటుంది. అమ్మయ్యా అని చెప్పి అంటూ ఉంటాడు రిషి. కానీ వసుధార ఇంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మకి తనకు వచ్చిన అవార్డ్స్, యూనివర్సిటీ టాపర్గా వచ్చిన అన్నీ కూడా వాళ్ళ అమ్మకి చూపిస్తూ సంతోషపడుతూ ఉంటే వాళ్ళ అమ్మ కూడా ఆనందపడిపోతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ నాన్న వచ్చి వసుధార చేతిలో ఉన్న అవార్డుని తీసుకొని నేల మీద కొట్టేస్తాడు. ఇక వాళ్ళ అమ్మ వసుధార షాక్ అయిపోయి బిత్తరపోయి నించొని చూస్తూ ఉంటారు. నువ్వు ఎప్పుడో చచ్చిపోయావని చెప్పి నేను అనుకున్నానే అని చెప్పి వాళ్ళ నాన్న తిడుతూ ఉంటాడు వసుధారని. ఇక వసుధార అది గుర్తు చేసుకుంటూ, మా నాన్న నన్ను బాగా చూసుకుంటాడు, మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం సార్ అని చెప్పి వసుధార అబద్ధం చెప్తూ ఉంటుంది. ఇక రిషి అయితే, అమ్మయ్యా నాకు చాలా సంతోషంగా ఉంది వసుధార, అక్కడ ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి నేను బాగా టెన్షన్ పడిపోతున్నాను అని చెప్పి ఇక రిషి అయితే ఆనందపడిపోతూ ఉంటాడు. సారీ రిషి సార్, నేను మీకు అబద్ధం చెప్తున్నాను అని చెప్పి మనసులో బాధపడిపోతూ ఉంటుంది వసుధార. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.